కనీసం 20-30 వేల ఇళ్ళు కూడా ఈ రోజుకు పూర్తి చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేట నిధులతో మరి దానికి అడిషనల్గా ఈ రెండు పడకల గదుల నిర్మాణం చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మన అందరు కూడా వాగ్దానం చేసిన మాట మనందరికి తెలుసు. మరి దానిలో భాగంగానే జగిత్యాల పట్టణానికి సంబంధించి జగిత్యాల అసెంబ్లీ మొత్తానికి కాదు కేవలం పట్టణానికి సంబంధించి మరి 2017 లో 4160 ఇళ్లకు సంక్షణైన మరి 4160 ఇళ్ళు 2018 ఏప్రిల్ లో కేటీఆర్ గారు అదే విధంగా కవిత గారు ఇక్కడికి వచ్చి ఫౌండేషన్ చేయడం జరిగింది. నూకపల్లి విలేజ్ లో మరి నూకపల్లి గ్రామంలో ఏదైతే ఈ నిర్మాణం చేపట్టడం జరిగిందో 4000 ఇళ్లకు ఒక కాంట్రాక్టర్ బాంబేకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. 120-60 ఇళ్లకు వేరే కాంట్రాక్టర్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు నిర్మాణ పనులు చూసుకుంటే 4000 ఇళ్ల కాంట్రాక్టర్ మధ్యలోని వదిలేసి అంటే పునాది స్టేజ్లో ఫౌండేషన్ చేయడం దాన్ని వదిలిపెట్టి కన్స్ట్రక్షన్ ఆపేసి తన మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇది జరిగి దాదాపు 2 సంవత్సరాలు అయింది. మరి 160 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఏదైతే 160 ఇళ్ల నిర్మాణం పూర్తయినటువంటి నిర్మాణం కూడా ఈరోజు పూర్తి అవ్వలేదు. సంవత్సరం క్రితమే మేము సంవత్సరం క్రితం అక్కడ వెళ్ళి విజిట్ చేసినప్పుడే ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు కూడా అదే స్టేజ్లో ఏదైతే కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఉందో ఆ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు. దానికి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, కామన్ ఫెసిలిటీస్, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కావచ్చు, మంచినీళ్ళ వ్యవస్థ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సప్లై కావచ్చు, ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంవత్సర కాలం నుండి చూస్తూ ఉన్నాం అది ఇప్పటి వరకు ఏమీ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. కేవలం డ్రైనేజ్ మాత్రమే
డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రం ఇప్పుడు అవుతా ఉంది. మరి ఇట్లా చేస్తే ఉంటే మరి నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఏదైతే సంకల్పం ఉందో 2022 వరకు పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలని మరి అది పూర్తిగా విఫలమయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో. మరి కేసీఆర్ గారు మరి ఎప్పుడు ఈ ఇళ్ల నిర్మాణం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి 4000 ఇళ్ల నిర్మాణం మధ్యలో ఆగిపోయింది. అంటే కాంట్రాక్టర్ ఏదైతే కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడో దానికి కారణం మాకు ఎవరికి కూడా తెలియదు. మేము అనేక సార్లు ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని అడిగినాం, వారి దగ్గర నుండి సరైన సమాధానం రాలేదు. మాకు విషయం తెలియదు, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఒకవేళ కాంట్రాక్టర్ డిఫాల్టర్ అయితే మరి అతనికి నోటీసులు 3 నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్ కాల్ ఫర్ చేసే అవకాశం ఉంది. కానీ 2 సంవత్సరాలు అవుతుంది పని బంద్ చేసి, ఇప్పటి వరకు కూడా 2 సంవత్సరాల నుండి దాని మీద ఎవరికి కూడా ఎవరు అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, అదేవిధంగా అనేక సార్లు మీడియా ముందు మిత్రుల ముందు చెప్పుకున్నాం. చాలామంది అంటే జగిత్యాల పట్టణానికి సంబంధించి 8500 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల క్రితం దాదాపు 10,000 మంది పైన ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. ఈ విధంగా ఇస్తూ పోతే మరి ఇప్పటి వరకు ఒక ఇల్లు కూడా ఇవ్వకుండా ఈ 6 సంవత్సరాలు 5-6 సంవత్సరాల నుండి ఏదైతే స్కీమ్ వచ్చిందో అప్పటి నుండి 4-5 సంవత్సరాలు నడుస్తూ ఉంది. మరి ఇట్లా నడుస్తూ ఉంటే మరి ఎప్పుడో ఇస్తారు? మరి కేసీఆర్ గారు మరి లబ్ధిదారులందరికీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ ఇవ్వాలంటే ఎప్పుడు ఇది పూర్తి అవుతుందని చెప్పి మాకైతే ఇది నమ్మశక్యంగా లేదు. అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కలెక్టర్ గారికి ఇప్రెన్స్ ఇచ్చినాం, గతంలో ఎమ్మెల్యే గారికి కూడా అనేక సార్లు మేము మీడియా మిత్రుల సాక్ష్యంగా మేము అనేక సార్లు అనేక ప్రశ్నలు స్పందించినాం, సమాధానం లేదు. మేము ఈ విషయంలో ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తాం. వాళ్ళ ఇల్లు పూర్తయి, ఎందుకంటే ఇందులో మా కేంద్రం యొక్క నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి దానికోసమే పోరాడతాం. ఇల్లు లేని వాళ్ళు అందరికి కూడా ఇల్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేసి ఇచ్చే వరకు మేము పోరాడతామని సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం.